హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అగర్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ ఒక కొత్త వీడియో వచ్చిన మీ కోసం ఈ వీడియో వచ్చేసి మనకు నవీన్ డైరీ ఫామ్ రాజమండ్రి మర్రిపాక నుంచి వీడియో పంపించడం జరిగింది వీళ్ళ ఫామ్లో ప్యూర్ హెచ్ఎఫ్ ఆవులు అమ్మడానికి కొన్ని ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం ఇరవై లీటర్ల పైనిచ్చే ఆవులు ఉన్నాయని చెప్పడం జరిగింది క్రాస్ ఆవులు కూడా ఉన్నాయి క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ జర్సీ అవైతే పదహారు నుంచి ఇరవై లీటర్ల మధ్యలో ఇస్తాయని చెప్పడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు క్వాలిటీ పరంగా కూడా మీరు వీళ్ళ ఫామ్లో ఎప్పుడు ముప్పై నుంచి ముప్పై ఐదు ఆవులు ఉంటాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఓన్లీ డీజిల్ డబ్బులు ఇచ్చే సరిపోతాయని చెప్పడం జరిగింది ప్రైస్ విషయం వచ్చేసి వీళ్ళ దగ్గర యాభై ఐదు వేల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి నైంటీ వరకు ఉన్నాయని చెప్పడం జరిగింది ఇరవై లీటర్లు పైనిచ్చే హెచ్ఎఫ్ ఆవులు అయితే సెవెంటీ సెవెంటీ ఫైవ్ థౌసండ్లలో దొరుకుతాయని చెప్పడం జరిగింది నైంటీ థౌసండ్ వరకు ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండ్ లాక్టేషన్ ఫస్ట్ లాక్టేషన్ ఎక్కువ ఉన్నాయి వీళ్ళ ఫామ్లో థర్డ్ లాక్టేషన్ అయితే ఒకటి రెండే ఉన్నాయని చెప్పడం జరిగింది ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే అక్కడికి ఉండడానికి రూమ్ అకామిడేషన్ అంతా ఇస్తారు అక్కడ ఉండి మార్నింగ్ ఈవినింగ్ ఈవినింగ్ నావులు అయితే మిల్కింగ్ చూసుకోవాలి అదే ప్రెగ్నెంట్ ఉంటే రొమ్ములది గుడ్లమ్మాయిది గ్యారెంటీ ఇస్తామని చెప్పడం జరిగింది పదిహేను రోజులలో డెలివరీ ఇవ్వడానికి రెడీగా ఉన్న ఆవులకైతే మన రొమ్ములు ఆల్రెడీ పాల పాలు వస్తాయి కాబట్టి రొమ్ములు కూడా చెక్ చేసుకోవచ్చు మెయిన్గా ఏంటంటే మీరు రెండు వందలు మూడు వందల కిలోమీటర్లు దగ్గరలో ఉంటే ఈ ఆవులు కూడా తీసుకోవచ్చు అదే మీరు దూరం నాలుగు వందల ఐదు వందల కిలోమీటర్ దూరం ఉంటే ఆంధ్ర నుంచి వాళ్ళు మాత్రం ప్రెగ్నెంట్ తీసుకోండి పది పదిహేను రోజులు డెలివరీ అవ్వడానికి రెడీగా ఉన్నాయి అయినా ప్రాబ్లం ఉండదు మన ఇద్దరికి అలవాటైన ఉన్న ఆవులు కాబట్టి టూ అవి అంత మి ప్రొడక్షన్ మిల్క్ ప్రొడక్షన్ మంచిగానేస్తే అంత రోగాలు అయితే వీటికి రావు కాల్షియం మినరల్ మిక్చర్ అయితే ప్రతి రైతు యూజ్ చేయాలి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్ చేసి కూడా మాట్లాడండి వాళ్ళు కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మీరు ఉంటారు కాబట్టి అక్కడ ఏం ఫీడ్ పెడుతున్నారు పచ్చిగడ్డ ఎంత ఇస్తున్నారు ఎంత ఇస్తున్నారు వాళ్ళు దాన ఎంత పెడుతున్నారు అవన్నీ చెక్ చేసుకోవాలి చేసుకోవచ్చు ఈని నావులకైతే టూ టైమ్స్ మిల్క్ వాళ్ళే పిండి చూపిస్తారు వంద రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళు ఎంత మిల్క్ చెప్తున్నారో అంత మిల్క్ ఇస్తేనే ఆవులు తీసుకుని అయితే అన్న చెప్తున్నారు ఈ విధంగా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అయితే వాళ్ళేదే ఉంటుంది ఓన్లీ డిజిల్ డబ్బులు ఇవ్వాలి ఐదు ఆవులకన్నా ఎక్కువ ఉంటే డీజిల్ డబ్బులు కూడా వాళ్ళే ఉంటాయని చెప్పడం జరిగింది అక్కడి నుంచి పేపర్ వర్క్ కూడా ఇస్తారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో ఓన్లీ ఆధార్ కార్డు వాళ్ళకి ఇస్తే ఆ పేపర్ మీకు ఉన్న డేటా మొత్తం అందులో ఫిలిప్ చేసి వాళ్ళ రిజిస్ట్రేషన్ పేపరు డైరీ రిజిస్ట్రేషన్ పేపర్ అక్కడ నుంచి గ్రామ పంచాయతీ పేపర్ ఇస్తారని చెప్పడం జరిగింది ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేసి వెళ్ళి మీరు అదే ఆవులు అయితే ఎప్పుడైనా అడ్డర్ క్వాలిటీ ఒకటి చూసుకోవాలి ఎంత హైట్ ఎంత ఉంది హెచ్ఎఫ్ఆర్ ఆర్ జెర్సీ ఆ చూసుకోవాలి ఇంకొకటి ఏంటంటే అది చర్మం ఏ విధంగా ఉంది ఎంత పాలిస్తుంది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము దా అడ్డర్ క్వాలిటీ అవన్నీ చూసి ఏనైనా ఆవులకైతే మిల్కింగ్ చూసుకోవచ్చు ఆ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకొకటి ఏందంటే రెండు ఆవులు తీసుకున్న ఆవులు తీసుకున్న అన్ని ఆవులు వాళ్ళు సేఫ్గా ఎక్కించి మీ ఫామ్ దగ్గర దింపి దింపుతారు ఐదు ఆవుల కన్నా ఎక్కువ వస్తే ఒక మనిషి కూడా వచ్చి మీ ఫామ్ దగ్గర సేఫ్గా దింపుతామైతే అయితే నవీన్ ఎయిరిఫామ్ వాళ్ళు అయితే చెప్తున్నారు ప్రైజెస్ అయితే సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయని అయితే వాళ్ళు చెప్తున్నారు ఏమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్ చేసి మీరు వెళ్ళి తీసుకోవచ్చు ఆవులు ఏమున్నా రెస్పాన్సిబిలిటీ మీరు ఆంధ్ర వెళ్ళినా హర్యానా వెళ్ళినా గుజరాత్ వెళ్ళినా మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది చూసుకోవాలి జాగ్రత్తగా ఆవులు అన్నీ చూసుకొని తీసుకోవాలి ఎక్కడికి వెళ్ళినా మీరు మన బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఉంటుంది వాళ్ళైతే అవగాహన ఉన్న వాళ్ళు వస్తే మంచిదని చెప్తున్నారు అవగాహన లేని వాళ్ళు ఎవరైనా అవగాహన ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఆవులైతే తీసుకోండి అని అయితే నవీన్ డైరీ ఫామ్ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళైతే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైతే నాలుగు ఆవుల దగ్గర మూడు ఆవులు తీసుకోండి రెండు ఆవులు తీసుకోండి అని కూడా ఆ విధంగా కూడా సజెషన్ చేస్తున్నామని నవీన్ డైరీ ఫామ్ వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే మంచి ఎక్స్పీరియన్స్ వస్తే మంచి డైరీ ఫార్మ్ డెవలప్ చేసుకోవాలి